గోదావరి జిల్లాలోనే కాదు రాయలసీమలో కూడా టీడీపీ జనసేన పొత్తులాటకం తప్పదా లేదు లేదంటూనే అక్కడ కూడా ఎక్కువ సీట్లు అడుగుతోందా రాయలసీమ విషయంలో జనసేనకు ముందున్న అంచనాలేంటి ఇప్పుడు చెప్తున్న లెక్కలేంటి తెర మీదకి తెస్తున్న కొత్త ఈక్వేషన్స్ ఏంటి ఇప్పుడు రాయలసీమలో జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది టీడీపీ అభిప్రాయం ఎలా ఉంది గోదావరి జిల్లాల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు టీడీపీకి కత్తిమీద సామైంది ఏ సీటు టచ్ చేసినా అక్కడ జనసేన నుంచి పోటీ కనిపిస్తోంది గోదావరి జిల్లాలో ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేయించాలన్నా అత్యంత సెన్సిటివిటీగా మారిందంట పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి రాయలసీమలో కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వాస్తవానికి రాయలసీమలో జనసేన ఎక్కువగా సీట్లు ఆశించకపోవచ్చని భావిస్తున్నా అక్కడ కూడా ఎక్కువ మంది ఆశ్లు రేసులోకి వస్తున్నారట దీంతో గతం కంటే ఎక్కువగా రాయలసీమ నుంచి సీట్లు కావాలని ప్రపోజల్స్ జనసేన నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ ఏరియాలో బలిజ సామాజిక వర్గ ప్రభావం ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో ఉంటుందని లెక్కలేస్తోంది జనసేన వీటిల్లో సుమారు పది స్థానాల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు బలిజ సామాజిక వర్గ ఓట్లుంటాయన్నది ఆ పార్టీ లెక్క దీంతో గతంలో రెండు లేదా మూడు స్థానాలను రాయలసీమ నుంచి తీసుకుంటే సరిపోతుందన్న భావనతో ఉన్నా ఇప్పుడది రెట్టింపైనట్టుగా సమాచారం సీమలోని నాలుగు జిల్లాల నుంచి ఐదు ఆరు సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలని జనసేన భావిస్తోందన్నది లేటెస్ట్ టాక్ ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను డెల్టా శ్రీహరి తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్ళలో చుక్క డెల్టా శ్రీహరి తులసి కలుపుకుని తాగండి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది డెల్టా శ్రీహరి తులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది ఈ క్రమంలో చిత్తూరు తిరుపతి మదనపల్లి రాజంపేట రాయచోటి ఆళ్లగడ్డ బద్వేలు కోడుమూరు అనంతపూర్ అర్బన్ గుంతకల్లు వంటి స్థానాలను జనసేన ప్రతిపాదించినట్టుగా సమాచారం రాజంపేట నుంచి అధికార కృష్ణ జనసేన నుంచి రేసులో ఉంటే టీడీపీ నుంచి చంగల్ రాయుడు జగన్మోహన్ రాజు సుబ్బారెడ్డి ఉన్నారు అలాగే చిత్తూరులో ఆదికేశవనాయుడు మనవరాలు చైతన్య జనసేన టికెట్ కోసం బరిలో ఉన్నారు ఈ స్థానం నుంచి టీడీపీకి ఏకంగా ఆరుగురు పోటీ పడుతున్నారు అలాగే తిరుపతి నుంచి కిరణ్ రాయల్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన టికెట్ ఆశిస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి సుగుణమ్మ ఊక విజయ్ కుమార్ రేసులు ఉన్నారు ఇక మదనపల్లి నుంచి గంగారపు రామ్దాస్ చౌదరి జనసేన తరపున టీడీపీ నుంచి షాజహాన్ టికెట్ ఆశిస్తున్నారు ఆళ్ళగడ్డ నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన తరపున రేసులు ఉండగా అదే స్థానాన్ని భూమా అఖిలప్రియ ఆశిస్తున్నారు అనంతపురం నుంచి ఎవ్వరూ ఊహించని ఓ అభ్యర్థి రంగంలోకి దిగుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరపున ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశిస్తున్నారు వీరితో పాటు బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్న రాయచోటి బద్వేలు రైల్వే కోడూరు గుంతకల్లు వంటి స్థానాలను ప్రతిపాదిస్తున్నట్టుగా తెలిసిందే ఈ క్రమంలో ఎక్కడైతే టీడీపీ ఎటు తేల్చుకోలేకుండా ఉందో అలాంటి స్థానాలపై ఫోకస్ పెట్టడం ద్వారా సీట్లు దక్కించుకోవచ్చనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది రాజంపేట నుంచి అధికార కృష్ణ ఆర్థికంగా బలమైన నేతగా ఉంటారని పవన్ భావిస్తున్నారట సిద్ధవటం సుండుపల్లి ఒంటిమిట్ట వీరబల్లి వంటి ప్రాంతాల్లో కృష్ణ బలంగా ఉండడమే కాకుండా రాజంపేటలో బలిజ ఓటర్లు సుమారు మంది ఉంటారని అంచనా దీంతో రాజంపేట మీద జనసేన స్పెషల్ ఫోకస్ చర్చ జరుగుతోంది ఇదే కాకుండా ఆ సెగ్మెంట్ పరిధిలోని అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సందర్భంలో పవన్ ప్రత్యేక దృష్టి పెట్టడం కలిసొచ్చే అంశం జనసేన భావన ఓవైపు సామాజిక వర్గపరంగా మరోవైపు ఆర్థికంగా అధికార కృష్ణ బలమైన అభ్యర్థి అనేది జనసేన భావన ఇక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని జనసేన ధీమా వ్యక్తం చేస్తోంది అలాగే తిరుపతి నుంచి గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచారు వివిధ సమస్యల మీద కిరణ్ రాయల్ కావచ్చు హరిప్రసాద్ కావచ్చు గట్టిగా ఆందోళనలు చేస్తూ ఉండడంతో జనసేన బాగానే రిజిస్టర్ అయిందని అంటున్నారు అలాగే చిత్తూరు నుంచి ఆర్థికంగా సామాజిక వర్గపరంగా ఉన్న ఇమేజ్ కారణంగా ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్యకు టికెట్ ఇస్తే గెలుపు అనేది జనసేన భావన ఈ రకమైన ఈక్వేషన్స్ ద్వారా సీమలో ఐదారు స్థానాలైన దక్కించుకోవాలనేది జనసేన వ్యూహంగా చెబుతున్నారు సీట్ల సర్దుబాటు సమయంలో ఈ వాదనలు చేయడం ద్వారా వీళ్ళని ఎక్కువ దక్కించుకోవాలని భావిస్తోందట పార్టీ మరి పొత్తుల పెత్తలాటకంలో చివరికి ఎన్ని సీట్లు దక్కుతాయో చూడాలి